हाय गुड मॉर्निंग ईरोज़ ये वीडियो लो डिपार्टमेंटल टेस्ट को संबंधी हॉल टिकट एला डाउनलोड चेयालो चूपिस्तानो क्रोम लो केली टीएसपीएससी डॉट जीओवी डॉट इन / डिपार्टमेंटल टेस्ट डॉट जेएसपी अनि टाइप जैसी एंटर कोट्टाले अला एंटर कोट्टगाने साइट इला कनपड़ती दींट्लो मूडव कालमलो उन्नटुवंटि फस्ट फस्ट उन्न डाउनलोड हॉल टिकेट अने दानी मीद क्लिक चेयाली नेक्स्ट पेज इला कनपड़ती दींट्लो चूडंडी फस्ट ऑप्शन प्री एग्जामिनेशन अने दांट्लो डाउनलोड युवर हॉल टिकेट दीन मीद क्लिक चेयाली आ तर्वात रेफरेंस डीटेल्स अनी इक्कड उंटुंदी దీంట్లో మూడు కాలమ్స్ ని మనం నింపేసుకుంటే డైరెక్ట్ గా హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది ఫస్ట్ టిడిఈ రిఫరెన్స్ ఐడి చూస్తే ఈ రిఫరెన్స్ ఐడి ఇంతకు ముందు మనం అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ లో వస్తుంది దాన్ని ఇక్కడ టైప్ చేయాలి నెక్స్ట్ మొబైల్ నంబర్ నెక్స్ట్ ఇక్కడ కాలం లో డేట్ ఆఫ్ బర్త్ ఉంది ద డైరెక్ట్ గా డేట్ ఆఫ్ బర్త్ కొట్టొచ్చు ఇలా డేట్ ఆఫ్ బర్త్ అయినాక నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే కింద ఏమేమి హాల్ టికెట్స్ ఉన్నాయో మనకి ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది హాల్ టికెట్ నంబర్ ఉంటుంది నెక్స్ట్ టెస్ట్ నేమ్ రాసి ఉంటుంది తర్వాత పేపర్లు నెక్స్ట్ డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఇక్కడ రెండు ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి అంటే మనం ఎన్ని పేపర్లకు అప్లై చేస్తే అన్ని కనబడతాయి మనం ఇక్కడ వీళ్ళు రెండు పేపర్లకు అప్లై చేశారు కాబట్టి రెండు కనబడతాయి రెండిటి ఫస్ట్ దాని మీద క్లిక్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ రెండో దాని మీద కూడా క్లిక్ చేసి ప్రింట్ చేసుకోవాలి ఈ ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి చూస్తాం ఇలా నెక్స్ట్ ట్యాబ్ లో ఫోటో కనబడుతుంది సిగ్నేచర్ కనబడుతుంది ఇక్కడ హాల్ టికెట్ నంబర్ టిడి నంబర్ ఉంది నేమ్ టెస్ట్ నేమ్ ఉంది నెక్స్ట్ మన అడ్రస్ కూడా ఉంటుంది అప్లై చేసిన వాళ్ళ అడ్రస్ ఇక కిందకి వెళ్తే ఈ వెన్యూ కోడ్ ఇచ్చాడు అలాగే ఎగ్జామ్ వెన్యూ నేమ్ ఇచ్చాడు ఇక్కడ ఈ ప్లేస్ లో మనం ఎగ్జామ్ రాయాలి తర్వాత డేట్ అండ్ టైం ఏ టైం లో ఎగ్జామ్ ఉంటుంది ఆ డేట్ ఏంటి అనేది ఇచ్చారు నెక్స్ట్ పేపర్ కోడ్ ఈ పేపర్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చాడు ఇట్లా రెండు పేపర్లు ఉన్నాయి దీంట్లో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా ఎగ్జామ్ కి వెళ్ళొచ్చు డౌన్లోడ్ చేయాలంటే కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళి ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రింట్ వస్తుంది డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ హాల్ కి వెళ్ళటమే మళ్ళీ ఇంకొక పేపర్ ఉంది కదా ఆ ఇంకో పేపర్ కోసం ఈ ట్యాబ్ లోకి వెళ్ళేస్తే ఈ ట్యాబ్ లో రెడీగా ఉంది కదా దీని మీద కూడా క్లిక్ చేసి ఈ కింద ఉన్నటువంటి రెండవ పేపర్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ట్యాబ్ లో ఇలా కనబడుతుంది సేమ్ దాని లాగానే కాబట్టి ఇక్కడ ఒకటే పేపర్ కాబట్టి ఒక పేపర్ కనబడుతుంది కిందకి వెళ్ళి లాస్ట్ కి ప్రింట్ మీద క్లిక్ చేస్తే
ప్రింట్ అవుతుంది ఈ విధంగా హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని మన ఎగ్జామినేషన్ కి హాల్ కి వెళ్ళొచ్చు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా బాగా చదివి ఇన్స్ట్రక్షన్స్ కూడా బాగా చదివి దాని ప్రకారం ఎగ్జామినేషన్ కి వెళ్ళాలి ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ